वेलकम टू टीवीएन सेवन न्यूज निर्मल जिला तेरासा पार्टी पिलुपु मेरकु केंद्र प्रभुत्वं रैतु व्यतिरेक विधानालनु निरसिस्तू निर्मल जिला मुदुवुल मंडल केंद्रंलो तेरासा नायकुलु अंबेडकर चौरास्ता वद्द धर्ना निर्वहिंचारु अनंतरं तहसीलदारकु विनती पत्रं अंदजेशारु ई संदर्भंगा तेरासा पार्टी नायकुलु मात्लाडुतू तेलंगाणा राष्ट्र प्रभुत्वं रैतुलकु एन्नो विधालुगा आदुकुंटुंदनि కానీ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అఫ్రోజ్ ఖాన్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రామ్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు పోతన్న యాదవ్, మాగ్దూమ్ శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శాసనసభ నాయకత్వంలోని మన వేసంగి వడ్లు కొనాలని చెప్పేసి ధర్నా చేసినాం. రైతు వ్యతిరేక చట్టాలు కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా దాని గురించి ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ మన ముదూర్ ఎంపీపీ గారు, సిఎస్సి చైర్మన్ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, రైతు సోదరులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. కాబట్టి ఇదంతా విజయవంతం చేయడం జరిగింది. వెంటనే వరి కొనుగోలు చేయాలి. ఎండాకాలం ఒకటి ఏంటంటే వేసంగి వడ్లు కొనకపోతే ఆ పొలంలో వేరే పంట రాదు. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ వరకు టైం ఉంది వరి నారు వేయడానికి. స్పష్టంగా మాకు ఈ నవంబర్ మాసంలో వడ్లు కొనుగోలు చేయాలని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రైతుల తరఫున కానీ మా మండలం తరఫున కానీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్. ముదల్ మండలంలో ఏదైతే ధర్నా కార్యక్రమం మరియు నివరణం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వైఖరి పూర్తిగా విరుద్ధంగా రైతుల కొరకు, రైతుల వరి కొనుగోలు దాంట్లో విరుద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు అన్ని విధాలుగా వ్యవసాయదారులకు అండగా నిలబడి ఏదైతే 2014 నుంచి ఆయన చేస్తున్న కృషి ఈరోజు మనకు రైతులకు ఎన్నో విధాలుగా ఆదుకొని ఇప్పుడు మనకు పైకి తీసుకురావడం జరుగుతుంది. అంతట్లోనే భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనం వరి పంట పండిస్తున్నామో, వరి పంటను మనము పండించిన తర్వాత ఏదైతే దాదాపు ఎన్నో సవ్వలక్క కొర్రీలు పెట్టుకుంటూ మనకు ఈ విధంగా మన పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే పంజాబ్ రాష్ట్రం ఉన్నది, రాబోయే రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వలన పంజాబ్ రాష్ట్రంలో అన్ని విధాలుగా యాసంగి వరి కొనుగోలు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కొర్రీలు పెట్టుకుంటా మన యాసంగికి కొనుగోలు చేయడం లేదని మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసము? ఎందుకంటే మన దగ్గర రైతులు మనం ఏదైతే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రాజెక్టులు కట్టామో, మరియు మిషన్ భాగీరథలో చెరువులు కట్టుకున్నాము, అన్ని మిషన్ కాకతీయాలో చెరువులు కట్టుకున్నాము, అన్ని విధాలుగా మనకు 24 గంటలు కరెంటు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు వరి ఎక్కువ పంట దిగుబడి రావడం జరుగుతుంది. దాంట్లోనే మనకు పంట వేసుకుని వరి వేసుకునే పంట మనం తీయడం జరుగుతుంది. దాంట్లో మనము వేరే పంటలు వేయమని ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది? మనకు రాబోయే రోజుల్లో వరి పంటను మనం ఇప్పుడు డిసెంబర్లో మనం వరి పంట వేసుకోవడం జరుగుతుంది. ఆ వరి పంటను మనం పూర్తిగా 100% మనకు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే మేము అన్ని విధాలుగా రాష్ట్రంలో కానివ్వండి, మన కేంద్రంలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, మనం బలం విప్పుతాం. తప్పకుండా తీసుకున్నంత వరకు ఏవైతే వరి కొనుగోలు చేయకుంటే మేము ఊరుకునేది లేదు, మా కేసీఆర్ గారు కూడా ఊరుకునేది లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసి మన రైతులను న్యాయం చేయాలని కోరుకుంటూ, మరియు ఈ వచ్చిన పంటను ఈ పంటను కూడా వచ్చే పంటను కూడా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పుకుంటూ, మరియు రాబోయే గత సంవత్సరం నుంచి 500,000 టన్ను పెండింగ్లో వరి కొనుగోలు ఉంది. ఈ వరి కొనుగోలు మేము రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ఎక్కడ పెట్టాలి? ఏదైతే ఈ రాష్ట్రాల్లో ఏవైతే పంటలు కొని కేంద్రానికి ఇస్తాయో, కేంద్రంలో
ఎఫ్సిఐ గోడౌన్లు ఉంటాయి, ఎఫ్సిఐ గోడౌన్లోనే ఉంచడం జరుగుతుంది. కేంద్రంలో కేంద్రం తీసుకోకుంటే రాష్ట్రం ఏం చేసుకుంటుంది? తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కొంటున్నారో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని కొనుక్కున్న కొనుగోలు మరియు వరి అన్ని విధాలుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నాయి. మన న్యాయం చేయాలని, రైతులను న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.